దేశీయ స్టాక్ మార్కెట్ లో బడ్జెట్ జోష్ అస్సలు కనిపించలేదు. వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 3 నెలల కాలంలోని ఖర్చుల కోసం మాత్రమే ఉద్దేశింపబడి ఉంటుంది. దీంతో ప్రజాకర్షమైన అంశాల్ని పెద్దగా పొందుపరచలేదు. బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో స్వల్పంగా లాభాలోకి కొనసాగిన మార్కెట్లు నిర్మలమ్మ ప్రసంగాన్ని ముగించే నాటికి ఇరుపెక్కాయి. మధ్యాహ్నం 12:33 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 38 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతుండగా మరో కీలక సూచీ నిఫ్టీ 23 పాయింట్స్ కోల్పోయింది. ఎన్ఎస్ఈలో మారుతి, ఎస్బీఐ లైఫ్, సిప్లా, పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, ఇషర్ మోటార్స్, ఐటీసీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్, యూనిలివర్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో టాప్ గెయినర్స్ గా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎల్టీ, డాక్టర్ రెడ్డిస్, ఎల్టీఐఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, విప్రో, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, టైటాన్, హిందాల్కో, నెస్లే, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. ఇక ఈ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ గంటలోపే ముగించేశారు. బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులు మెరిపించలేదు. గతం కంటే భిన్నంగా ఆమె ప్రసంగం సాగింది. ఇదివరకట్లా ఎలాంటి సూక్తుల్ని వినిపించలేదు, హితబోధలు చేయలేదు, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారు. ఇక ఈ ఏడాది జులైలో మళ్లీ తమ ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది అనే ధీమాని నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వరుసగా 3వ సారి ఘన విజయం సాధిస్తుంది అనే విషయాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించారు. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే సభ శుక్రవారానికి వాయిదా పడింది.